హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం నోకియా ఫోన్స్ పై 2000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఎలా పొందొచ్చో తెలుసుకోబోతున్నాం. ఈ ఆఫర్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే, మీరు నోకియా 2 లేదా నోకియా 3 ఫోన్ కొన్నట్టయితే 2000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. కానీ దానికన్నా ముందు ఈ రెండు ఫోన్స్ కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ మనం తెలుసుకుందాం. మనం నోకియా 2 ఫోన్ కొన్నట్టయితే ఈ ఫోన్ తో పాటు మనకి ఆండ్రాయిడ్ నోగట్ 7.1.1 వస్తుంది. ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 212 క్వాడ్ కోర్ ప్రాసెసర్ వస్తుంది అనమాట. ర్యామ్ 1 GB మాత్రం వస్తుంది, ఇంటర్నల్ మెమరీ 8 GB వస్తుంది. కానీ మనం 128 GB వరకు కూడా మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మైక్రో ఎస్డి కార్డ్ ఉపయోగించి. ఇక ఈ ఫోన్ లో మనకి 5 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. కెమెరాకి వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనకి 8 MP కెమెరా వస్తుంది, ఫ్రంట్ సైడ్ 5 MP కెమెరా వస్తుంది అనమాట. ఇక మీకు పూర్తి వివరాలు తెలియాలనుకుంటే వీడియో పాజ్ చేసి స్క్రీన్ పై ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. నోకియా 3 ఫోన్ కు వచ్చేసరికి మనకి ఈ ఫోన్ ఆండ్రాయిడ్ నోగట్ 7.0 తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ రాదు, మీడియా టెక్ ప్రాసెసర్ వస్తుంది. మీడియా టెక్ 6737 ప్రాసెసర్ తో వస్తుంది అనమాట. ఇది కూడా ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్. ఈ ఫోన్ లో మనకి 2 GB ర్యామ్ ఉంటుంది, ఇంటర్నల్ మెమరీ 16 GB ఉంటుంది అనమాట. అంతేకాదు ఈ ఫోన్ లో కూడా మనం 128 GB వరకు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మైక్రో ఎస్డి కార్డ్ తో. ఇక డిస్ప్లేకి వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి 5 ఇంచ్ డిస్ప్లే వస్తుంది అనమాట. అయితే కెమెరా స్పెక్స్ ఇక్కడ మారుతాయి. కెమెరా మనకి బ్యాక్ సైడ్ 8 MP కెమెరా వస్తుంది, ఫ్రంట్ సైడ్ కూడా 8 MP కెమెరా వస్తుంది అనమాట. ఇంతకుముందు చెప్పినట్టు మీకు మరిన్ని వివరాలు తెలియాలనుకుంటే వీడియో పాజ్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇక ఈ రెండు ఫోన్స్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి నోకియా 2 మనకి 6999 దొరుకుతుంది, అలాగే నోకియా 3 9499 దొరుకుతుంది అనమాట. అయితే ఈ రెండింటిలో ఏ ఫోన్ కొన్నా కానీ మీరు 2000 రూపీస్ క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎయిర్టెల్ మరియు నోకియా పార్ట్నర్షిప్ లో మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. ఈ రెండు ఫోన్స్ కోసం ఎయిర్టెల్ ఒక ప్లాన్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అయితే మీరు ఈ ఫోన్ కొన్న వెంటనే మీకు 2000 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేది. ఈ క్యాష్ బ్యాక్ మీకు రెండు ఇన్స్టాల్మెంట్స్ లో వస్తుంది. ఫస్ట్ 500 వస్తుంది, ఆ తర్వాత 1500 వస్తుంది అనమాట. ఫస్ట్ 500 రూపీస్ మీరు పొందాలనుకుంటే నోకియా 2 లేదా నోకియా 3 ఫోన్ కొనాలి. మొత్తం 18 మంత్స్ లో మీరు 3500 రూపాయల వర్త్ రీఛార్జెస్ చేయాలి. అలా చేస్తే మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో 500 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంతేకాదు ఈ 500 రూపీస్ క్యాష్ బ్యాక్ మీకు క్యాష్ రూపంలో రాదు, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లోకి వస్తుంది అనమాట. ఇక సెకండ్ ఇన్స్టాల్మెంట్ 1500 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ 1500 రూపీస్ క్యాష్ బ్యాక్ రావాలంటే మీరు మరొక 18 నెలల పాటు ఈ ఫోన్ ఉపయోగించవలసి ఉంటుంది. అంతేకాదు ఆ 18 నెలల్లో కూడా మీరు 3500 రూపాయల వర్త్ రీఛార్జెస్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇలా మొత్తం మీద 36 నెలల పాటు మీరు ఈ ఫోన్ ఉపయోగించాలి. అంటే 3 సంవత్సరాల పాటు ఈ ఫోన్ ఉపయోగించి మొత్తం 7000 రూపాయలు రీఛార్జ్ చేస్తే మీకు 2000 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. ఆఫర్ అయితే అంత మంచిది కాదు. కానీ మీరు నోకియా 2 లేదా నోకియా 3 ఫోన్స్ కొన్నట్టయితే మీరు ఈ క్యాష్ బ్యాక్స్ ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అనమాట. మీకు నచ్చితే ఈ ఆఫర్ని ఉపయోగించుకోవచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వదిలేయచ్చు. జియో ఫోన్ వచ్చినప్పుడు కూడా చాలా మంది కామెంట్స్ ఏంటంటే 3 సంవత్సరాల పాటు ఉపయోగించి క్యాష్ బ్యాక్ పొందడం అనేది చాలా కష్టమని. అది కరెక్టే. ఇప్పుడు నోకియా కూడా అదే పనిచేస్తుంది, స్మార్ట్ ఫోన్ ఇస్తుంది, అలాగే 2000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. కానీ 7000 రూపాయలు రీఛార్జెస్ చేయడం 3 ఇయర్స్ పాటు అంటే చాలా కష్టం అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి. బేసిక్ గా ఈ ఆఫర్ అయితే మాత్రం నాకు నచ్చలేదు. మీరు ఏమనుకుంటున్నారో తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.